వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది. వరుసగా 4వ ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని 50% పెంచడం జరిగింది. ఎందుకు ఈ బహుమతిని, ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచామో అందరికీ కూడా తెలుసు. కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను, మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాలు వివక్ష వ్యవస్థను బద్దలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని, నా విధానాన్ని ఎజెండాగా తీసుకుని అడుగులు వేస్తూ త్రికరణ శుద్ధితో ఎవరైనా కూడా 2019కి ముందు మన ప్రభుత్వం రాకమునుపు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు, సాధ్యమే అని చెప్పి చూపించినందుకు ఈ 4 ఏళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాం. సేవా వజ్రాలకు 45,000, సేవా రత్నాలకు 30,000, సేవా మిత్రులకు 15,000 చొప్పున ఇస్తా ఉన్నాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 5 చొప్పున 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులతో సత్కరిస్తా ఉన్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధి నుంచి కనీసం 5 మంది, కార్పొరేషన్ పరిధి నుంచి కనీసం 10 మంది చొప్పున 4,150 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డులతో గౌరవిస్తా ఉన్నాం. ఏడాదిగా సేవలు అందించిన, ఏడాదిగా మంచి సేవలు అందించిన 250,439 మంది నా వాలంటీర్ చెల్లెమ్మలకు, నా వాలంటీర్ తమ్ముళ్లకు సేవా మిత్ర అవార్డులతో సన్మానిస్తా ఉన్నామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా 255,464 మంది వాలంటీర్లను అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా 392 కోట్ల రూపాయలు నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడతా ఉన్నాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా దేశ